ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ ఎంవీఐ వెంకట స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల భారత్ బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మికుల సంఘం బీఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చింది, మరి ఆయన వచ్చి కూడా దాదాపు 2 నెలలు అవుతున్నాయి. మరి ఆ కేసీఆర్ ఇస్తున్న పెన్షన్ కానీ, తర్వాత ఇప్పుడు మరి ఆయన ఇస్తున్న పెన్షన్ కానీ, మహాలక్ష్మి పేరు మీద ఇస్తున్న పెన్షన్ కానీ అది ఇప్పటికి కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఈ విషయంలో కూడా ఆందోళన చేయవలసింది ఉన్నది. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు పనిచేసి 50 ఏళ్ళున్న వాళ్లకు పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ రావాలనేది మనము దాదాపు 10 ఏళ్ళలో కొట్లాడుతున్నాం. ఇంకా 50 ఏళ్ళు నిన్న వాళ్లకు 800 నుంచి 1,000 రూపాయలు వస్తున్నాయి. కానీ 3,000 రూపాయల పెన్షన్ మినిమం పెన్షన్ ఇస్తామనే నిర్ణయం అయింది మోడీ ప్రభుత్వం, కానీ అది కూడా ఇప్పటికి అమలు అవుతలేదు. కాబట్టి ఇవాళ కార్మికులు కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఫిబ్రవరి వచ్చే నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె దేశంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు, రెక్కలు నమ్ముకునే కార్మికులందరూ కూడా ఫిబ్రవరి 16వ ఒకరోజు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె మన డిమైండ్ ఏంటి అంటే, మన బీడీ కార్మికులకు పెన్షన్ ఏదైతే ఉన్నదో 6,000 రూపాయల పెన్షన్ రాజీనామా చేసిన తర్వాత 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రెండవది ఏంటంటే, ఇవాళ మన బిడి కట్టలు మీద జిఎస్టీ పెట్టారు, తర్వాత బిడి కట్టల మీద ఆంక్షలు పెట్టారు. దీని ఫలితంగా ఇవాళ బిడి పరిశ్రమ 3 రోజులు 10 రోజులు 6 రోజులు 5 రోజులు నడుస్తుంది. ఒక దేశం తెలిపోడు ఠాకూర్ తప్ప, ఠాకూర్ అంటే ఇంకో ఠాకూర్, మన ఠాకూర్ కాదు, 3 కంపెనీలు తప్ప మిగతా అన్ని కంపెనీలు ఇవాళ 10 రోజుల కంటే తక్కువ రోజులు నడుస్తున్నాయి. నడవడానికి కారణం ఏంటి, బీడీ కట్టడం మీద జిఎస్టీ పెట్టారు, బీడీ రోడ్ల పబ్లిక్ ప్లేస్లలో బీడీ తాగితే ఆంక్షన్ పెట్టారు. దాని ఫలితంగా ఇవాళ బీడీ పరిశ్రమ రోజు రోజు పనిదినాలు తగ్గడానికి ఇది కారణం. కాబట్టి బీడీ కట్టల మీద జిఎస్టీ తగ్గించాలా, తర్వాత మినిమం పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా, తర్వాత బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన కూలీ కావాలి. ఒకే రకమైన కూలీ ఎంత కావాలా, షేరు బీడీకి 600 రూపాయల కూలీ కావాలి. షేరు బీడీకి 600 రూపాయల కూలీ ఎందుకోసం అడుగుతున్నాం, నాట్లయడానికి వెళ్తే 11 గంటలకు పోయి సాయంత్రం వస్తే 500, 600, 800 తెచ్చుకుంటున్నారు. కనీసం మనకు 600 రూపాయల కూలీ కావాలి అనే డిమాండ్ మీద ఈ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా దేశంలో మిగిలినంత 60 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఇట్లా రెక్క నమ్ముకునే కార్మికులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి సమస్యల పరిష్కారం కోసము ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సభ జరుగుతున్నది. మరి ఆ విషయంలో మీరు ఎడికి రావాలా, ఏ మీటింగ్ అనేది కూడా చెప్తాము. ఖచ్చితంగా ఈ 2 నెలల్లో మోడీ ప్రభుత్వం కూడా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లయితే కాలం పూర్తయిందో, ఈ మోడీ ప్రభుత్వం కూడా మార్చి నాటికే ఉన్నది. ఈ మోడీ ప్రభుత్వం దిగే లోపు మన కనీసం 3,000 ఇష్టమైన పెన్షన్ 3,000 పెన్షన్ ఇవ్వాలా, విడికట్టల మీద జిఎస్టీ ఎత్తివేయాలా, అదేవిధంగా విడికట్టల మీద ఆంక్షలు ఎత్తివేయాలా. నేను చెప్పినట్టు దేశవ్యాప్తంగా 600 రూపాయల కూలీ కావాలనే డిమాండ్ మీద ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరగబోయేటువంటి సభ్యలో మన తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీఓ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సభ్యలో పాల్గొంటున్నాము.
మీరు కూడా ఆ సమ్మెలో పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఒకసారి జైభీం లాల్సాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటే అలా భీమగల్ పట్టణంలో బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు తరుణ్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ భారత స్వతంత్ర ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని రేకెత్తించిన స్వతంత్ర పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్ జయంతిని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యూత్ సభ్యుడు నీలం రవి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి చేసిన సేవలను దానిని జయంతి ద్వారా గుర్తు చేసుకోవడం జరుగుతుందని, సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవంగా ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వాళ్లను గడగలాడించిన ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పురస్సు లింబాద్రి నీలం సాధు, తోట ప్రదీప్ లక్ష్మణ్, కరణ నవీన్, సుకేష్ చరణ్, రాహుల్ గంగారపు రఘు, నీలం రాజు, నరేష్, వినయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని యూత్ బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయనను ఎంతగానో స్మరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆయన చేసిన సేవను మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ చేసిన మన భారతదేశానికి చేసిన సేవల్ని దాన్ని అందరూ ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఒక విప్లవం తీర మన ఇండియన్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్లని గడగడాలని ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్. తన జయంతిలో పాల్గొనడం యూత్ అందరం గర్వపడుతున్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మరియు సెక్రటరీ దేవేందర్లు ప్రారంభించారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ పడాల్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరేష్, చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ చైతన్యలు విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో సంపూర్ణ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు. సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సిబిఎస్ఈ విధానాలను అనుసరించి ప్రతి విద్యా సంవత్సరం ఇటువంటి ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే చిన్న వయసులోనే గుర్తించి న్యాయం చేయవచ్చని, అందుకే ఇటువంటి శిబిరాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అన్నారు. అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతీయులు గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం సాధించాలని, అందుకు మీరు నాకు రక్తనివ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నేతాజీ అన్నారని, ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడని, సుభాష్ చంద్రబోస్ మరణం రహస్యంగానే మిగిలిపోయిందని, అతను చూపిన ధైర్యం తెగువ మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అల్జాపూర్ వీరేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ సిరికొండ మండల శాఖ అధ్యక్షులు రాచల్ల గంగాధర్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని తెలిపారు. మీ రక్తం నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ దేశ ప్రజల గుండెల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి జై నినాదాన్ని ఇచ్చి భారతీయ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు నేతాజీ అని కొనియాడారు. ప్రస్తుత తరుణంలో అంతర్గతంగా ఉన్న అరాచక శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి యువత నేతాజీ స్ఫూర్తితో నడుం బిగించి ని అన్నారు. ఈ కార్యక్రమంలో మోతీలాల్, సురేష్ తదితర ఉపాధ్యాయులు, గ్రామ యువకులు మారుతి అజయ్, మగ్గిడి రామన్న తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో 60 జతల బూట్లను వితరణ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మరియు ఎంకే నరేంద్ర సహకారంతో 15,000 విలువ గల 60 జతల బూట్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ విద్యార్థులకు అవసర నిమిత్తం బూట్లను అందజేశామని తెలిపారు.
చెప్పారు. భవిష్యత్తులో మా వంతు సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరేందర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి సేవ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం రోటరీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవర్, సభ్యులు రాస ఆనంద్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. రూపకర్త మరియు మాకు కాల్చేసి అడిగినటువంటి మా గురువు అశ్వత్ సార్ గారికి, అదేవిధంగా మా యొక్క రోటరీ క్లబ్ సెక్రటరీ సురేష్ కుమార్, అదేవిధంగా ట్రెజరర్ లక్ష్మీనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్ సార్, అండ్ మెంబర్స్ శశిధర్ ఆనంద్, మరియు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరికీ, మరియు ప్రియమైన విద్యార్థి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీ పాఠశాలకు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మేమందరం కూడా అక్కడ ఆర్మూర్ నుంచి ఇంకా మిగతా పల్లె నుంచి మీ గురించి రావడం జరిగింది. మరి మీరు మాట్లాడుకుంటే చెప్పండి, కొట్టకుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉండదు. అవునా? ముందుగా వచ్చాక ఇక్కడ థ్యాంక్ యూ. ఓకే, సో మరి మాకు అశోక్ సార్ అయితే గురువు, మీకు కూడా గురువు. ఇక్కడ మరి ఇక్కడైతే ఎట్లా ఉన్నారో సార్ తెలియదు, కానీ మేము మాత్రం సార్తో పౌల్ట్రీ సబ్జెక్ట్తో చాలా జాలీగా గడిపేవాళ్ళం. మరి ఇక్కడ రాగానే సార్ చూడగానే అవన్నీ ఒక మెమరీస్ జ్ఞాపకాలు మెదిలినాయి. సార్తో నిజామాబాద్ పోయినా మేము ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది పౌల్ట్రీలో. గుర్తుంది సార్, 1993లో పౌల్ట్రీ నుంచి సైన్స్ ఫెయిర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా టీంకు. దానికి లీడర్గా నేనే ఉన్నా 10th క్లాస్ అప్పుడు. సో సార్ ఇంటికి కూడా రూమ్కి వెళ్ళేవాళ్ళం, కాకపోతే బ్యాచులర్ సార్ బెడ్రూమ్లో కూడా దూకేవాళ్ళం. బెడ్ చాలా మెత్తగా పార్క్ దుప్పడుతూ ఉంటుండే, అయితే మేము చిన్నపిల్లలు కాబట్టి దుప్పుడు అదే ఇంకా చెయ్యకూడదు రా చరిత్ర సారు. సో అలనాటి మంచి జ్ఞాపకాలతోనే మన సార్తో అదే కమ్యూనికేషన్ ఉంది అప్పటి నుంచి కూడా. దేనికైనా సార్ ఫోన్ చేయడం, స్పందించడము, ఒక గురు శిష్యుల బంధం అలాగే కొనసాగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులు వాళ్ళ కోసం కాకుండా, అంటే మీరు ఒక డాక్టర్ అయితే వాళ్ళు హ్యాపీ అవుతారు, మీ దాంట్లో ఒక ఇంజనీర్ అయితే వాళ్ళు హ్యాపీ అవుతారు. అవునా? సో మేము చదివి చెప్పినా వెళ్ళిపోయామని ఎవరు అనుకోరు. చదువుతో పాటు మన విద్యార్థులు భవిష్యత్తులో మంచి హోదాలో స్థిరపడినప్పుడే గురువులు మన ఆనందపడే రోజులు ఉంటాయి. సో మనం ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాం, మాకు ఇంటి ఫీజులు వచ్చినా కూడా, తర్వాత గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ సాగు వచ్చినా కూడా, మీరు ఒక గోల్డ్ మెడల్ తెచ్చినప్పుడు కలిగే ఆనందం అక్కడ ఉండదు. సో మీరు ఒక గోల్డ్ మెడల్ తెస్తే, దాంట్లో గెలిస్తే, లేకుంటే 10/10 GPA వస్తేనో, లేకుంటే బయట అసలు మీ స్టూడెంట్స్ ఎంత బాగున్నారు అంటేనో, అదే ఎగలేనటువంటి ఆనందాన్ని అనుభూతిని ఇస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ సభాముఖంగా చెప్పాల్సినది ఏంటంటే, మనము అంటే జీవితంలో ఒక టార్గెట్, ఒక గోల్ను పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనచ్చని. కలలు అంటే మనకు ఏదో కాశ్మీర్లో పాడే జీవ పాట కలలు అనడం కాదు. ఒక కలెక్టర్ అవుతా, నేను ఒక డాక్టర్ అవుతా, ఒక ఇంజనీర్ అవుతా, ఉన్న దాంట్లో ఒక టాప్ రేంజ్ అవుతా అనేటువంటిది మనకు దృఢ సంకల్పం ఉండాలి మనసులో. అది మీరేమే కాదు, అరే మీ గోల్ ఏం కావాలని మనం చెప్పడం కాదు, ఇంటర్నల్ గా ఉండాలి లోపల. హెడ్ మాస్టర్ సార్, ఆయన టీచర్స్, మై డియర్ స్టూడెంట్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పట్వారి గోపికృష్ణ గారు మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సహకారంతో ఈరోజు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ప్రెసిడెంట్ పట్వారి గోపికృష్ణ గారు మరియు ఎంకే నరేందర్ అని అడ్వకేట్ గారు ఆ రూపంలో ఇక్కడ అశోక్ సార్ గారు చెప్పగానే మా వారికి సహాయంగా మీకు చేద్దామని. ఆరు గతంలో ముఖ్యంగా కోవిడ్ క్రిటికల్ టైంలో మాస్క్ మరియు శానిటైజర్స్ మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టడీ మెటీరియల్ SSC వాళ్లకు ఈ రూపంలో నేను వచ్చి ఇక్కడ వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగింది. మరియు అవేర్నెస్ గైడెన్స్ షార్ట్స్ కోవిడ్ షార్ట్స్ మీద కూడా అవగాహన కల్పించాం. సో ప్రతి విద్యార్థి కూడా మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసి చేతులు మిన్న అని తెలిపిన మహామూర్తులు మరియు మదర్ తెరిసా మహా మరియు స్వామి వివేకానంద ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క మాటలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాటలు కాదు చేతుల రూపంలో చేయాలి. ఒక 1 అవర్ మనము ఎంతో రకం ఎన్నో స్పీచ్ ఇస్తారు, ఒక 10 రూపాయల పుస్తకం కూడా కొనిచ్చేందుకు వెనుకడు వేసే రకం వ్యక్తులు కూడా ఉంటారు. సో అలా కాదు, మనము గొప్ప స్థాయిలో ఉండి గొప్ప మాటలతో పాటు చేతులు చేస్తే మన సమాజంలో విద్యార్థి దర్శనించి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందు ముందుగా అభివృద్ధి చెంది మన దేశ భవిష్యత్తు తోడ్పడతాయని
తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇక్కడ మేము రోడ్డు ఆధ్వర్యంలో ఎన్నో రకాల కుక్కుంటు చేర్చు మరియు మగ్గీలో చేర్చి ఇవ్వడం జరిగింది. మరియు ఫ్రీ ఉచితంగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ కూడా డాక్టర్ ఏదైనా డాక్టర్ గారికి మనం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిడ్డ ఈరోజు ఉచిత ఫ్రీ షూ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అన్నయ్య హెడ్ మాస్టర్ గారు, నరేంద్ర గారు మరియు ఈనాటి నా మిత్రుడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మన్ అధ్యక్షుడు గోపకృష్ణ పట్వారి గారు మరియు సెక్రటరీ తులసి కుమార్ గారు, ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు మరియు రాసా ఆనంద్ గారు, కృష్ణ గారు, మిగతా అందరి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి రీసెంట్గా మీ కొత్త ఉపసారి వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్ మరి దృఢంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. మరి తరచిన వేల విశేషం అన్నీ కూడా షూస్, హెల్త్ క్యాంప్స్, స్టడీ మెటీరియల్స్ మిగతా అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇంకో విధంగా కొనసాగుతూ జిల్లాలోని ఈ ఆరు ఉన్నత పాఠశాలని ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి మా కోరిక సార్. అదేవిధంగా మీరు కొనసాగండి. ఇదే కాకుండా ఏ విషయంలో కానీ మా కాల్ చేయండి, ఒకటి రెండు సార్లు కాల్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఇందాక అశోక్ సార్ గారు మా మిత్రుడు చెప్పారు, మేమంతా కూడా కాల్ స్టూడెంట్ని, మీరంతా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్, మాకు మేము చదువుకున్నప్పుడు మాకు ఎవరు కూడా ఇలా షూ స్పాన్సర్ చేయలేదు. మేము చెప్పుతున్నాం కదా, చెప్పులు వేసుకొని పోయినాము, సమ్ టైమ్స్ చెప్పులు లేకుండా పోయినాం. ఇక్కడ మీరు అంతా అదృష్టవంతులు. ఈరోజు మీకు స్పాన్సర్స్ ఉన్నారు. మాకు కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉండే ప్రైవేట్ స్కూల్ పిల్లలు మా పక్క నుంచి అవి బెట్టు షూ వేసుకొని పోతూ ఉంటే మేము జర్సీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ మీకు స్పాన్సర్ ద్వారా ఇప్పుడు మీరు కూడా టై బెల్ట్ షూ వేసుకొని కార్పొరేట్ స్కూల్ తగ్గకుండా మేము కూడా అందరు హ్యాపీగా చదువుకుంటున్నాను. యాక్చువల్గా మాది కూడా ప్రైవేట్ స్కూల్ బిజినెస్. ప్రైవేట్ స్కూల్ బిజినెస్ అంటే ప్రైవేట్ స్కూల్స్ బిజినెస్ ఉంది కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్కు ఈ విధంగా డొనేట్ చేయడం ముందుకు వస్తున్నామా అంటే ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాబట్టి. సో ఇక్కడ మరి మీకు ఎగ్జామ్ ప్యాక్స్, స్టడీ మెటీరియల్స్, షూస్ అన్నీ వస్తున్నాయి. అన్నీ కూడా మీకు సాట్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, లెసన్ చెప్తున్నారు. మీరు ఏం చేయాలి మరి? చదువుకోవాలా? నేను చదువుకొని మంచి ర్యాంకులు తీసుకొస్తే మేమంతా హ్యాపీగా ఉంటాం, మేమంతా హ్యాపీగా ఉంటాము. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ షూస్ అన్నీ ఇస్తాం. ఇక్కడ మంచి ర్యాంక్ రాలేదనుకోండి, మీ స్కూల్కి వస్తావా మళ్ళీ? వస్తావా మళ్ళీ రాము. కాబట్టి మీరు మేము చేసే పని మేము చేస్తున్నాం కదా, మీరు చేసే పని మీరు చేసేసి 10 GPA, అత్యంత 10 GPA నిజామాబాద్ జిల్లాలో ఆలూరు గవర్నమెంట్ స్కూల్ రావాలని చెప్పి కోరుకుంటాం సార్. మీరు అందరికీ కూడా అధ్యాపక బృందాము మరియు హెడ్మాస్టర్స్ అన్న ఫిట్ చేయాలి. కాబట్టి మీరు ఇసులో దాదాపు మీకు ఐ థింక్ ఫ్రమ్ 1 అవర్ వర్డ్స్ అర్బన్ సిట్టింగ్ ఆఫ్ ఫ్లోర్, కాబట్టి మీకు కూడా చాలా కష్టం అవుతుంది అది. ఓకే, చదువుకుంటారు అందరూ కూడా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ సక్సెస్ఫుల్ క్యాంప్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించిన మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ నరేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ పార్టీ మామిడిపల్లిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ పార్టీ నాయకులు ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్, సాధితం సాధితం, సాధితం సాధితం, సాధితం సాధితం, భారత్ పతాకీ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ పతాకీ. భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో
ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 121వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మాడిపేరులో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క యువతరానికి వారు ఆ కాలంలో మీరు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశాన్ని స్వతంత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నేడు ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడుదారి పట్టకుండా అందరం కూడా ఆరోగ్యవంతమైనటువంటి భారత్ను రూపొందించుకోవాలనే లక్ష్యంతో నిన్న నరేంద్ర మోడీ గారు ఎన్నో శతాబ్దాల నుండి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠాన చేయడం జరిగింది. వారి యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు యువతను ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క సృజనాత్మకతను బయటికి తీసుకొని ఎవరో ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయి, మీరు ఉద్యోగాలు చేయాలనే లక్ష్యంతో కాకుండా యువకులే ఉద్యోగాలను కల్పించుకొని ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితికి చేరుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీరి యొక్క ఆశయాలను ఆదర్శాలను మనం అందరం కూడా తీసుకొని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను తీసుకొని ఈ దేశ అభివృద్ధికై త్వరలో దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా ముందు తీసుకెళ్లాలని యువతకు పిలుపునివ్వడం జరిగింది. రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీజేపీ కేంద్ర పాలకులను ఓడించాలని నిజామాబాద్ ఎస్కేఎం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతాంగం, రైతు కూలీలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఎస్కేఎం ఆధ్వర్యంలో స్థానిక ఐటీఐ గ్రౌండ్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ట్రాక్టర్ ర్యాలీ, అలాగే ఆటోలు, బైకులు ర్యాలీ ఉంటుంది. దీని ద్వారా భారత ప్రభుత్వానికి మన సందేశం భగ్నత అవుతుందని చెప్పి ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతు గుళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ పరిష్కారం అంతా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. ఆ తీసుకెళ్లే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని రైతాంగం, రైతు కూలీలు, కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు ప్రతి వెంకటరమణన్న చెప్పినట్లుగా దేశవ్యాపితంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి 2014 నుండి బీజేపీ మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ అదే అమలు జరిగితే రైతు బిచ్చమెత్తుకునే పరిస్థితి, లేదా పెట్రోల్ బంక్లో పనిచేయాల్సిన పరిస్థితి, భూములు ఇచ్చి ఆ భూములలోనే ఒక పాలేరుగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఒక దేశంలో ప్రపంచంలో ఒక చరిత్రాత్మకమైన ఉద్యమాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసి మోడీ మెడలు వంచి డిమాండ్ల సాధన కోసం ఒక వాగ్దానాన్ని, రాతపూర్వక వాగ్దాన హామీని తీసుకోవడం జరిగింది. కానీ రైతాంగ ఉద్యమాన్ని అమరులు అనేక మంది అమరత్వం పొందారు. ఆ అమరుల సాక్షిగా కూడా మేము అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ రాతపూర్వక హామీని నెరవేర్చకపోవడంతో, పైగా దీనికి నాయకత్వం వేస్తున్న నాయకులపైన ఊపా చట్టాలు పెట్టి జైల్లో పంపిస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి చెప్పడానికి, ఈ అదే సమయంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సాధించుకున్న చట్టాలని ఈరోజు రద్దు చేసి పారిశ్రామిక ఆదానీ అంబానీలకు లాభం చేసే విధంగా చట్టాన్ని మార్చడం అనే దానికి వ్యతిరేకంగా సంయుక్తంగా 26 జనవరిన నిరసన ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ట్రాక్టర్లు, వాహనాలు కానీ దాన్ని విజయవంతం చేయాలి. అదే సమయంలో ఈ కార్మిక కర్షక ఐక్యతతో ఫిబ్రవరి 16న పారిశ్రామిక బంధు
అట్లాగే గ్రామీణ బంధు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసి బంధును విజయవంతం చేసుకోవడం కోసం ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎస్కే కన్వీనర్ల సమావేశం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించాలని, రైతులు సహకరించాలని, కార్మిక వర్గం సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.